విద్యార్థి దశ నుండి పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజులు పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం కాకినాడ భాష్యం పాఠశాల విద్యుత్ నగర్ బ్రాంచ్ నందు హైస్కూల్ విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్కు భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజులు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను పరిశీలించి వాటి యొక్క ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెడ్ఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని, ప్రయోగాత్మక ప్రతిభ కలిగిన వారిని చిన్ననాటి నుండి ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం లిటిల్ ఛాంప్స్ ప్రిన్సిపల్ సుచరిత, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్స్ ప్రతిదేమైంది ఇక్కడ ఇయర్లీ 100 to 110 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. రెండు టెక్స్ట్ బుక్లో నేర్చుకుని చదివితే కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళు ఏదైతే టెక్స్ట్ బుక్లో నేర్చుకున్నారో దాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క ఐడియాస్ ఉపయోగించి వాళ్ళని ఏమైతే నాలెడ్జ్ క్లాసులో వాళ్ళు నేర్చుకున్నారో దాన్ని ప్రజెంటేషన్ చేసే కూడా వాళ్ళు సృజనాత్మకత బయట తీసుకురావడానికి మరి సైన్స్ ఎక్స్పోర్ అనేది భాష్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం విధమైన ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఉంటాయి. మేము పిల్లలు ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఓన్లీ నాట్ ఓన్లీ సైన్స్ డేస్, అలాగే స్పోర్ట్స్ మీట్స్, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం భాష్య విద్యా సంస్థలు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటాయి. ఇందులో ఇయర్లీ 250 స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్కి మా సైన్స్ టీచర్స్ ఇచ్చిన సజెషన్స్ చాలా బాగున్నాయి. ప్రాజెక్ట్స్ కూడా స్టూడెంట్స్లో చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు చాలా యాక్టివ్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్రిపేర్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద భాష్యం స్టూడెంట్స్ రిగార్డింగ్ దిస్ సైన్స్ డే ఎక్స్పో. థ్యాంక్ యూ ఆల్.